హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలాము అలైకుమ్. నేను లాస్ట్ వ్లాగ్లో చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుందండి, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ తలకాయ కూర ఉంటుంది కదా, అది కుక్ చేస్తున్నాను. నేను అది కుక్ చేయడం ఫస్ట్ టైం. మమ్మీ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది, ఎలా చేయాలి ఎలా క్లీన్ చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అయితే వెళ్ళిపోయింది. సో కుక్ చేశాను మమ్మీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తోటి, కానీ సూపర్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మమ్మీ అంత టేస్ట్ రాలేదు కానీ బాగానే వచ్చింది. నేను ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, ఇందాక చూపించి మొత్తము క్లీన్ చేసేసుకున్నాక అందులో వాటర్ అయితే వేసేసుకున్నాను. వాటర్ మరీ ఎక్కువ వేసుకోలేదు, వేసుకొని ఒక గ్లాస్ వేసుకున్నాను. అంటే ఆ పీసెస్ అన్నీ డిప్ అయ్యే వరకు అయితే వేసుకున్నాను. అందులో ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు అందులో కొంచెం పసుపు అండ్ సాల్ట్ రెండు వేసుకొని, కుక్కర్కి అయితే మినిమమ్ 6 విజిల్స్ అండి. తలకాయ కూరకు అయితే చెప్తున్నాను, మీట్ అయితే మీరు విజిల్స్ చూసుకుంటూ పెట్టుకోవాలి, కానీ తలకాయ కూరకి మినిమమ్ 6 విజిల్స్ అయితే నేను పెడుతున్నాను. సిమ్లో పెట్టేసి 6 విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల ఇంకొక సైడ్ ఏంటంటే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసి అయితే పెట్టుకున్నాను. విజిల్స్ అయిపోయాయి, 6 విజిల్స్ వచ్చేసాయి. సో నేను ఒక పీస్ తీసి చూపిస్తున్నాను, ఇంకొంచెం ఉడకాలి. నేను 6 విజిల్స్ పెట్టాక కూడా కొంచెం ఉడకాలన్నమాట. మళ్ళీ ఇంకో 2 విజిల్స్ పెట్టుకుందాము. సో అది మాంసం మొత్తం అయితే తీసేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఉడకలేదు కాబట్టి సేమ్ కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకోవాలన్నమాట. అంటే సాఫ్ట్ అయిపోవాలి, కర్రీ టైప్లోనే చేసేసుకుంటాము, సాఫ్ట్ అయిపోవాలి. వీడియో కుకింగ్ వీడియో అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో తీసాను, కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇస్తున్నాను. సో ఏదో చిన్న మిస్సింగ్ అన్నమాట, మిస్ అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటి నుంచి వస్తుంటే అబ్బా మళ్ళీ ఎప్పుడు వస్తామో అన్నట్టుగా వస్తాను. వెళ్ళేటప్పుడు అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మస్తు షార్గా వెళ్తాను, కానీ వచ్చేటప్పుడు అయితే కొంచెము డల్గానే వస్తాను. సో ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. నేను ఇందులో ఏంటంటే కొబ్బరి వేయట్లేదండి, పచ్చి కొబ్బరి కానివ్వండి ఎండు కొబ్బరి కానివ్వండి, పొడి ఉంటుంది కదా కొబ్బరి పేస్ట్ అయినా కానివ్వండి, నేను వేయట్లేదు. సో పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అసలు కొబ్బరి యూస్ కోకోనట్టే యూస్ చేయకుండా కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఇలా కూడా చేసుకుంటే ఇలా కూడా మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు అందులో నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. మనకు కర్రీ మొత్తానికి గ్రేవీ ఇచ్చేది, ఫ్లేవర్ని ఇచ్చేది ఆ ధనియాల పొడి. గరం మసాలా మాత్రం చిటికెడు వేస్తున్నాను, కొంచెం అంటే కొంచెమే. నేను ఫస్ట్ వేసిందంతా ధనియాల పొడియే, అందులో తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిపోయాక మళ్ళీ మనము కుక్ చేసుకున్నాం కదా విజిల్స్కి, 6 విజిల్స్ పెట్టుకున్నాము కదా ఆ తలకాయ కూర, అది కూడా తీసేసి ఆ పీసెస్ అన్నీ అందులో వేసేసి ఒకసారి కలపాలి. అందులోనే కొంచెము కారము, మనము సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ మనకి సరిపోయిందా లేదా ఇంకొంచెం సాల్ట్ పడుతుందా అనేది చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీరు కారం వేసేటప్పుడు పచ్చిమిర్చి కనుక ఎక్కువ ఘాట్ ఉంటాయి, అలాంటి పచ్చిమిర్చికి అయితే కారము చూసి వేసుకోండి. తలకాయ కూర కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఘాట్ ఉండాలన్నమాట, అప్పుడే సూపర్ టేస్ట్ ఉంటుంది. సాల్ట్ అయితే నేను చెక్ చేసుకుంటున్నాను, సాల్ట్ అయితే నాకు సరిపోయింది మొత్తం. మొత్తం మళ్ళీ కలిపేసుకున్నాక మీకు అందులోనే కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపిస్తే ఇంకొన్ని వాటర్ వేసుకోండి. నేను ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ 3 విజిల్స్కే పెడుతున్నాను అన్నమాట. అంటే ఇంకొంచెం కుక్ అవ్వాలి, మీరు ఇష్టం ఉంటే 3 విజిల్స్ పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా అందులోనే మళ్ళీ కుక్ చేసేసుకోవచ్చు. సో 3 విజిల్స్ అయ్యే లోపల రైస్ అయితే పెట్టేస్తున్నాను. మమ్మీ కొంచెము పండగ ఉంటే వెళ్ళిందనమాట, అంటే జాఫర్ సాదిక్ అని చెప్పేసి ఉంటారనమాట ఆయన, ఆయన పేరు చెప్పుకొని బొబ్బట్లు అలాంటివన్నీ చేసుకొని స్వీట్ ఐటమ్స్ రెండు చేసుకుంటారు, చేసి ఫెస్టివల్ అయితే చేస్తారనమాట.
సో ఆ ఫెస్టివల్ ఏంటంటే ఈ వంశ పారంపర్యం నుంచి వస్తుంది. మా నానమ్మ తర్వాత మా బాబాయ్ తీసుకున్నారు. మా బాబాయ్ కావాలనుకుంటే వాళ్ళ పిల్లలు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ కూడా ఉడికిపోయే లోపల ఇక్కడ చూడండి, రెండు పొయ్యి మీద పెట్టచ్చి కాస్త కూర్చుంటే మా బిడ్డది మా తమ్ముడు షూస్ ఉంటాయి కదా అందులో పెట్టుకుంది కాళ్ళు అందులో నుంచి తీయదనమాట. అక్కడ నేను చూపిస్తున్న చెప్పులు ఏంటంటే నా మ్యారేజ్ వండి, అవి నా మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ కావస్తుంది, 4th రన్నింగ్ అనమాట. సో ఇప్పుడే ఆ చెప్పులు కూడా ట్రై చేసింది. తర్వాత ఇంకొక్కొక్క షూ, మా తమ్ముడివి షూస్, మా చెల్లె షూస్, చెప్పులు ఏవే ఉన్నాయో ఆ స్టాండ్లోవి అన్నీ ట్రై చేసింది అనమాట. నేను ఎక్కువ షైనింగ్ ఉండవి అయితే నేను వేసుకోనండి, అందుకే అవి అట్లా మిగిలిపోయాయి. సో విజిల్ అయితే ఈ కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసింది. మళ్ళీ నేను తీసి మీకు చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనకు పీస్ అనేది ఉడికిపోయింది. కాకపోతే కొన్ని వాటర్ ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడకబెట్టాను. మమ్మీ అయితే మొత్తం కొడితే ఇక 20-30 మినిట్స్లో అవగొట్టేస్తుంది. మనకు కొంచెం లేట్ అనమాట, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా కొంచెం లేట్ అవుతుంది. వీడియో తీస్తూ ఉంటే మేము ముస్లిమ్స్లో ఇళ్ళల్లో మీరు చూస్తే తెలుస్తుంది, అందులో దస్తర్ఖాన్ అని చెప్పేసి అంటాము అన్నం తినేటప్పుడు, అది వేసుకుని తిరుగుతుంది మా బిడ్డది. సో కర్రీ అయితే సూపర్ టేస్ట్ అయితే వచ్చేసింది. అన్నంలో అయితే విడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే ఉంది, అది పోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో.